గ్రేటర్ హైదరాబాద్ తర్వాత తెలంగాణలో పెద్ద నగరాలు వరంగల్, ఖమ్మం. ఇక్కడి పురపోరుపై ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టినా కరోనా భయంతో మునుపటిలా ప్రచార సందడి లేదు. సభలు, సమావేశాల ప్లేస్లో ఇంటింటా ప్రచారానికే పార్టీలు ప్రాధాన్యమిస్తున్నాయి. తెలంగాణలో వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్తో పాటు 5 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మున్సిపాలిటీల్లో పార్టీల పొత్తులు కొలికొచ్చాయి. బరిలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరు పార్టీ క్యాండిడేట్లు స్పష్టత వచ్చింది. ఈ నెల 30న పోలింగ్, కరోనా ఉధృతి కారణంగా 72 గంటల ముందు ప్రచారం ముగించాలి. అంటే ప్రచారానికి ఉన్నది 4 రోజుల సమయం. దీంతో సాధ్యమైనంత వరకు ప్రజల అటెన్షన్ కోసం ప్రయత్నిస్తున్నాయి ప్రధాన పార్టీలు. అందరి దృష్టి వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పైనే ఉంది. ఖమ్మంలో 60 డివిజన్లు, వరంగల్లో 66 డివిజన్లున్నాయి. వరంగల్ నగరంలో ప్రతిరోజు 200కు పైగా కరోనా కేసులు నమోదవుతూ ఉండడంతో జోరుగా అట్టహాసంగా ప్రచారం చేయడానికి పార్టీలు జంకుతున్నాయి. వరంగల్లో మొత్తం 502 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో టీఆర్ఎస్ రెబల్సే 120 మంది వరకు ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్లు కూడా రెబల్స్ బెడద తప్పడం లేదు. పార్టీలు ప్రకటించిన అభ్యర్థులకు పోటీగా రెబల్స్ కూడా అనుచరులతో కలిసి డివిజన్లలో అట్టహాసంగా ప్రచారం చేస్తున్నారు. కాలనీల్లో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కోవిడ్ నిబంధనలు పట్టించుకున్న దాఖలా లేవు. వరంగల్లో ఏ కాలనీ చూసినా మున్సిపల్ ప్రచారమే కనిపిస్తోంది. దీంతో కరోనాను తలుచుకుని అటు జనం ఇటు పార్టీల నేతలు భయపడుతున్న పరిస్థితి. చాలామంది మాస్కులు పెట్టుకోవడం లేదు, గుంపులు గుంపులుగా వెళుతున్నారు. ఒకవైపు ప్రచారం చేస్తూనే ఎన్నికలు వాయిదా వేస్తే పోయేదని మండిపడుతున్నాయి విపక్షాలు. ఏం కుంపలు ముచ్చుకపోతానే మాకు తెలియకడతాను, ఇంకో నెలనో 2 నెలలో ఆగితే ఇది లేదు కదా పట్టుకొని. ఇప్పటికిప్పుడు ఎక్కడ జానారెడ్డి గారు గెలుస్తారో, అక్కడ ఎలక్షన్లో నారాయణసాగర్ ఎలక్షన్లు గెలుస్తారో, ఆ ఎఫెక్ట్ ఎక్కడ కాంగ్రెస్ పార్టీ మీద పడి, మన బీజేపీ టీఆర్ఎస్ మీద పడి కాంగ్రెస్ పార్టీకి మంచి మైలేజ్ వస్తాను భయంతో ఆదల బాదల ఇంతమంది ప్రాణాలు బలిగి ఉంటారు మీద. తుపాక ఎన్నికల్లో పట, హైదరాబాద్ ఎన్నికల్లో పట సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు, తప్పుడు కథలు చెప్పి ఓట్లు దండుకున్న తర్వాత ప్రజలు అర్థం చేసుకొని బీజేపీ పార్టీని చీయనే పరిస్థితి వచ్చిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఖమ్మం మున్సిపల్ టీఆర్ఎస్ ప్రచారాన్ని మంత్రి పువ్వాడాజే పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ ఉన్న మొత్తం 60 డివిజన్లలో కేవలం ఒకటే ఏకగ్రీవమైంది. సిపిఐతో పొత్తు కుదరడంతో కామ్రేడ్లకు 3 డివిజన్లు ఇచ్చింది టీఆర్ఎస్. జనసేనతో కలిసి బరిలోకి దిగిన బీజేపీ తమ అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ వరకు ఖమ్మం వెలుపలకు తరలించింది. ఇప్పుడు వారందరినీ వెనక్కు తీసుకొచ్చి ప్రచారంపై ఫోకస్ పెట్టారు కమలనాథులు. తమ అభ్యర్థులు చివరి వరకు పోరాటం చేసేలా కాపాడుకోవడం బీజేపీకి సవాల్గా ఉంది. కాంగ్రెస్ తరపున సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క ఇక్కడ ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నారు. సిపిఎంతో జత కట్టడంతో ఆ పార్టీ నేతలతో కలిసి ఆయన ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి మినీ మున్సిపల్ ఎన్నికలు ముగిసేసరికి పార్టీల ప్రగతి ఎలా ఉన్నా కరోనా కేసులు ఏ మేరకు బుసుకొడతాయో అన్న ఆందోళన సర్వత్రా నెలకొంది.